ఐపీఎల్ కీలక దశకు చేరుకుంది. లీగ్ దశలో ఇంకా 7 మ్యాచ్లే మిగిలిన్నాయి. 3 ప్లేఆఫ్స్ బర్తలపై ఇంకా క్లారిటీ రాలేదు. గుజరాత్ టైటాన్స్ ఒక్కటే అధికారికంగా ప్లేఆఫ్స్కు చేరింది. పాండ్యా సేన 13 మ్యాచ్ల్లో 9 గెలిచి 18 పాయింట్లు సాధించింది. టాప్ ప్లేస్లో ఉంది. మిగతా 3 స్థానాల కోసం 7 జట్లు రేస్లో ఉన్నాయి. ప్లేఆఫ్స్ బెర్తల కోసం ఇప్పుడు చెన్నై సూపర్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్, ముంబై ఇండియన్స్, ఆర్సీబీ, రాజస్థాన్ రాయల్స్, కోల్కతా నైట్ రైడర్స్, పంజాబ్ కింగ్స్కు మాత్రమే తర్వాతి దశకు చేరేందుకు అవకాశాలున్నాయి. అయితే పోటీలో ఉన్న 7 జట్ల నుంచి మిగతా 3 బర్తలను సొంతం చేసుకునే జట్లేవనేది ఆసక్తికరంగా మారిపోయింది. ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్ పాయింట్ల పట్టికలో 2 స్థానంలో ఉంది. ధోని సేన 13 మ్యాచ్ల్లో 7 గెలిచింది. ఒక మ్యాచ్ వర్షార్పణమైంది. 15 పాయింట్లు సాధించిన చెన్నై సూపర్ కింగ్స్ ఇంకా ఒక్క మ్యాచ్ మాత్రమే ఆడాలి. ఢిల్లీ క్యాపిటల్స్ పై గెలిస్తే ధోని సేన ప్లేఆఫ్స్కు అర్హత సాధిస్తుంది. ఒకవేళ డీసీ చేతిలో ఓడిపోతే మాత్రం ఇతర జట్ల ఫలితాల మీద ఆధారపడాల్సిందే. అయితే లక్నో చేతిలో ముంబై ఓటమి సూపర్ కింగ్స్కు అడ్వాంటేజ్ అయ్యే అవకాశముంది. ఆఖరి మ్యాచ్లో గెలిస్తే సెకండ్ ప్లేస్ను దక్కించుకునే ఛాన్స్ కనిపిస్తోంది. సూపర్ జెయింట్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య నెట్ రన్ రేట్ కీలకమవుతుంది. ఆఖరి మ్యాచ్లో 10 పరుగుల తేడాతో గెలిచిన ధోని సేన టాప్ 2లో ఉంటుంది. లక్నో నెట్ రన్ రేట్ పరంగా మెరుగవ్వాలంటే ఆఖరి మ్యాచ్లో 29 పరుగుల తేడాతో గెలవాలి. సూపర్ జెయింట్స్ తన చివరి మ్యాచ్లో కేకేఆర్ను ఢీకొట్టబోతోంది. కృణాల్ సేన తర్వాతి దశకు చేరేందుకు ఆఖరి మ్యాచ్లో గెలవాలి, లేదంటే ఇతర ఫలితాలు అనుకూలంగా రావాలి. లక్నో చేతిలో ఓటమితో ముంబై తన తర్వాతి మ్యాచ్లో సత్తా చాటాల్సిన పరిస్థితి వచ్చింది. అయినా ఇతర జట్ల ఫలితాల మీద ఆధారపడాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు ముంబై ఇండియన్స్ 13 మ్యాచ్లు ఆడి 7 గెలిచింది. 14 పాయింట్లతో 4 స్థానంలో ఉంది. ఆఖరి మ్యాచ్లో సన్ రైజర్స్ మీద తప్పక గెలవాల్సిందే. లీగ్ దశలో చివరి రోజు, అది కూడా పూర్ ఫామ్లో ఉన్న సన్ రైజర్స్తో ఆడడం ముంబైకి కలిసొచ్చే అంశమని ఎక్స్పర్ట్స్ అంటున్నారు. రన్ రేట్ పరంగాను ఈక్వేషన్స్ చూసుకుని ఆడొచ్చని చెబుతున్నారు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 12 మ్యాచ్లాడి 6 విజయాలు సాధించింది. లీగ్ దశలో ఇంకా 2 మ్యాచ్లు ఆడాల్సి ఉంది. ఈ 2 మ్యాచ్ల్లోనూ ఆర్సీబీ గెలిస్తే ప్లేఆఫ్స్కు చేరుకునే అవకాశముంది. అయితే ఇతర జట్ల ఫలితాలు కూడా కలిసి రావాల్సి ఉంటుంది. సొంత గ్రౌండ్లో గుజరాత్ టైటాన్స్తో చివరి మ్యాచ్ ఆడడం ఆర్సీబీకి అడ్వాంటేజ్ అవుతుందనే అంచనాలున్నాయి. సన్ రైజర్స్పై ఘన విజయం సాధిస్తే పాండ్యా సేన మీద ఆత్మవిశ్వాసంతో ఆర్సీబీ బరిలో దిగుతుందనే చర్చ జరుగుతోంది. రాజస్థాన్ రాయల్స్ 13 మ్యాచ్ల్లో 6 విజయాలు సాధించింది. శాంసన్ సేన ఖాతాలో 12 పాయింట్లే ఉన్నాయి. ఆఖరి మ్యాచ్లో గెలిస్తే 14 పాయింట్లు రాజస్థాన్ ఖాతాలో ఉంటాయి. కోల్కతా నైట్ రైడర్స్ పరిస్థితి కూడా అంతే. పంజాబ్ కింగ్స్ 12 మ్యాచ్ల్లో 6 గెలిచింది, 12 పాయింట్లు సాధించింది. ఇంకా 2 మ్యాచ్లు ఆడాల్సి ఉంది. అయితే రాజస్థాన్ రాయల్స్, కేకేఆర్, పంజాబ్ కింగ్స్కు కూడా ప్లేఆఫ్స్ అవకాశాలున్నాయి. కానీ ఈక్వేషన్స్ ఇతర జట్ల ఫలితాల మీద ఆధారపడి ఉంటాయి. రన్ రేట్స్ కూడా ప్లేఆఫ్స్ రేసులో కీలకం కాబోతున్నాయి.